ప్రకాశం జిల్లాలోని పెద్ద డోర్నాల మేసర్ పంచాయతీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా డోర్నాల పట్టణం, అయినముక్కుల గ్రామం, కడప రాజుపల్లి మరియు హస్నాబాద్ లోని అన్ని వీధుల్లో 4 రోజుల పాటు శానిటేషన్ ప్రక్రియ జరుగుతుందని, ప్రజలు సహకరించాలని సర్పంచ్ చిత్తూరి హారిక కోరారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ జి రామిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రజలు రోజువారీ దినచర్యను 12 గంటల్లోపు ముగించుకుని ఇళ్లలోనే ఉండి కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా రోజు రోజు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో కానీ మండలంలో కానీ చాలా ఎక్కువ కేసులు ఉచితంగా పెరుగుతున్న నేపథ్యంలో మేము డోర్నాల మేజర్ పంచాయతీ తరఫున ఈ శానిటైజరు 5 గ్రామాలకి ప్రతి వీధిలో మేము చేయాలని నిర్ణయించుకున్నాము. ఆ విధంగానే అమలు చేస్తున్నాము. కాబట్టి గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి వీధిలో డోర్నేషన్ చేయడం జరుగుతుంది. మన గ్రామ మేనేజర్ పంచాయతీ సర్పంచ్ గారు అయినటువంటి శ్రీమతి చిత్తూరు హరిక గారి ఆధ్వర్యంలో ఈరోజు డోర్నేషను ఆయన ముక్కుల, కడపరాజుపల్లె, తిమ్మాపురము, హసనాబాదులో ప్రతిరోజు చేయడం జరుగుతుంది. 4 రోజులలో ఈ శానిటేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుందని గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామ పంచాయతీకి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మన పట్టణంలో రోజు రోజుకి కరోనా వ్యాప్తి ఎక్కువ ఉంది. ప్రతిరోజు 1-2 మరణాలు కూడా సంభవిస్తున్నాయి. గ్రామ ప్రజలందరూ మధ్యాహ్నం 12 గంటల వరకు పనులు ముగించుకొని ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటికి రాకుండా ఉండాలని ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాను.